బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం 4-5 వార్డుల్లో ఎవరైతే చైర్పర్సన్ అభ్యర్థి సుప్రజా ఉన్నారో సుప్రజాతో కలిసి స్థానిక ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన అభివృద్ధిని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పి కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి. ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ మీకు ఉంది? ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత మిమ్మల్ని 420 మీ పార్టీ వాళ్ళని అనడం కూడా జరిగింది, ఏమంటారు దీనిపైన? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన డయాస్ మీద నుంచే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఫలానా పథకం ముఖ్యమంత్రి గారి ద్వారా అందింది, మీరు ఓటు అడగబడలేదయ్యా, మేము వేసేది ఫ్యాన్కేనని చెప్పి మహిళలు ముందుకొచ్చి చెప్పడం చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారో ప్రజలే సాక్ష్యం. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంకా చంద్రబాబు 420 అని మాట్లాడాడు ముఖ్యమంత్రి గారిని. నేనైతే ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు అంత 420 లుచ్చా లోఫరు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరుండరు. అతనిది చిన్నప్పటి నుంచి కూడా క్రిమినల్ మైండ్, మొదటి నుంచి కూడా రౌడీయిజము దౌర్జన్యము దీనికి అలవాటు పడినటువంటి వ్యక్తి చంద్రబాబు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయినారు. ఓర్వలేని తనంతో ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి చంద్రబాబు మాటలు మాట్లాడడం తప్పించి ప్రజల మనసుల్లో నుంచి అయితే జగన్మోహన్ రెడ్డిని తొడపలేరు. నీ రౌడీయిజము నీ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని. బుచ్చిరెడ్డిపాలెంలో ఎలాంటి ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 20-20 గెలవబోతున్నాం. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఉంది. బ్రహ్మాండమైనటువంటి స్పందన, మేము ఊహించని స్పందన బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం.